చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. మనందరం కూడా ఆలోచించిన అందుకనే ఆలోచించాను. రాబోయే రోజుల్లో ముఖ్యమైన కార్యక్రమాలు ఎక్కడ పెట్టి ఏ కార్యక్రమం పెట్టినా అది విజయవాడ నుంచే ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి. 2 సంవత్సరాల కంటే ముందు నేను పాదయాత్ర ప్రారంభించిన రోజది. అది ఇప్పటికున్న జీవితంలో ఎప్పుడూ గుర్తుండే సందర్భం. అందుకనే మళ్ళీ అక్టోబర్ 2వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ తీసి ఇక్కడిని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసరం, స్వచ్ఛ భారతదేశంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఒక ర్యాలీ తీయడం, ఆ రోజే పేదవాళ్లకు న్యాయం చేయడం కోసరం 200 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు అంటే 5 రెట్లు పెంచే కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఒక 15 రోజులు ఈ కార్యక్రమంలో మనం దీపావళి వరకు కొనసాగించాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే మార్గంగా ఈరోజు ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ఇచ్చారు. ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత మన ఆలోచించేది మేక్ ఇన్ ఇండియా పెట్టుకుంటూనే దాంట్లోనే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఏ పరిశ్రమలు వచ్చినా ఏ పెట్టుబడులు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి చేయగలిగితే ఉపాధి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మన సమస్యలు కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మన రాష్ట్రం ఒక నూతనమైన రాష్ట్రం అయితే ఒరిజినల్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకనే మీరు చూస్తే ఏదైతే ఇక్కడ డీడీ ఉందో దూరదర్శన్ ఉందో దానికి పేరు కూడా ఆ పేరే మనం కొనసాగించే పరిస్థితి వచ్చింది. సప్తగిరి పేరు ఆ రోజు ఉంది, ఆ పేరుతోనే మనం కొనసాగిస్తున్నాం. అంటే ఈరోజు ఒరిజినల్ స్టేట్ కింద ఆ పేరు కూడా మనమే తీసుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ నాయకులకు కొరత లేదు, బ్రహ్మాండమైన నాయకులు. ఇప్పుడే వారు చెప్పారు ఈరోజు జాతీయ జెండా ఈరోజు పింగళి వెంకయ్య ఒక సాధారణమైన కార్యకర్తగా ఉండి ఆ రోజు పార్టీలో జాతీయ జెండా రూపకల్పన చేశారంటే మన అందరం కూడా గర్వపడవలసిన అవసరం ఉంది. ఆయన పేరుతో ఈరోజు ఆల్ ఇండియా రేడియో పేరు పెట్టారంటే దీనికి మనస్ఫూర్తిగా వెంకయ్య నాయుడు గారిని అదే మరిగా దూరదర్శన మంత్రిని కూడా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అలాంటి లీడర్లు చాలామంది ఇక్కడ పుట్టారు. ఒకటి పింగళి వెంకయ్య గారు ఉన్నారు, రెండోది చూస్తే కేఎల్ రావు గారు ఉన్నారు, మొదటి శాసనసభ స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇక్కడి నుంచి వచ్చారు, ఇంకో పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే పుట్టారు. అందరికంటే ముఖ్యంగా గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతంలోనే పుట్టారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రాంతం నుంచి వచ్చారు. క్రియేటివిటీకి ఏమాత్రం కూడా తక్కువ లేదు ఈ ప్రాంతం, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్కి తక్కువ లేదు. అయితే అదే సందర్భంలో మనకుండే అడ్వాంటేజ్ మనకున్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఉంది, 9 జిల్లాలు కవర్ అవుతాయి. అది రేపు రాబోయే రోజు ఇప్పటికే 4 లేన్ నుంచి 6 లేన్ అవుతుంది, 8 లేన్ అవుతుంది, 10 లేన్ వస్తుంది. అదే మరి రాయలసీమలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ రాయలసీమలో ఉండే 4 జిల్లాలని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా 4 లేన్ రోడ్స్తో నూతన రాజధాని తీసుకురావాలి. అదే మరిగి ఇంత మునుపు మనం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మొన్న కూడా నేను అసెంబ్లీలో చెప్పినప్పుడు రాజధాని నిర్ణయం చేసినప్పుడు చాలా స్పష్టంగా ఏ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో ఒక స్పష్టత ఇచ్చాం. అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని జిల్లాలకు న్యాయం జరిగే విధంగా వికేంద్రీకరణ ద్వారా మనం ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇలాంటి చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ విషయాలని చర్చ చేయాలి. ఒక పక్క పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే మళ్లీ అభివృద్ధి చేసుకుని మనం ముందు పోదు తప్ప భవిష్యత్తుకు మనం అందరితో భవిష్యత్తులో అందుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు నేను ఒకటే దూరదర్శన్ డీడీ దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియోకి ఒకటే వారిని కోరుతున్నా. గవర్నమెంట్